हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल फ्रेंड्स इदी ना मॉर्निंग रूटीन ब्लॉग अन्नमाट इदी मॉर्निंग नुंची स्टार्ट अवुतुंदी दोश चेसिंदन्नमाट मम्मी आलू वेसी मसाला दोश चेसिंदी काकपोते कारम अनेदी मम्मी कूडा तेलियदन्नमाट तक्कुव उंटुंदी अनुकोनी वेसेसिंदी कानी काकपोते कारम अनेदी चाला एक्कुव उंदी तिनलेकपोयानु అలాగే దీన చేసిన పెప్పర్ చికెన్ ఇది మిస్ కావద్దండి ఫ్రెండ్స్ చూడండి స్కిప్ చేయకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్ చేసుకోవచ్చు అలాగే ఇది ఆన్లైన్లో శారీ ఒకటి పెట్టామన్నమాట క్యాష్ ఆన్ డెలివరీ అన్నమాట వీళ్ళది వీళ్ళ దాంట్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మేము చాలా తెప్పించుకున్నాము క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా చాలా సూపర్గా అండ్ క్లాత్ వైజ్ కానీ మనం ఏది పెడతామో అదే సెండ్ చేస్తారనమాట వచ్చినప్పుడు మనం ఇలాగా ఓపెన్ ప్యాకేజ్ అయితే తీయాలి మా అక్క పెట్టుకునింది కర్నూలు అడ్రస్కి పెట్టుకునింది నేను లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కోచంపల్లి మనకి చేనేత వస్త్రాల నుంచి డైరెక్ట్గా వస్తుంది అనమాట ఇది వచ్చి యెల్లో అండ్ గ్రీన్ వచ్చింది కింద వచ్చి మనకి కోచంపల్లి టైప్ వచ్చిందనమాట బార్డర్ అనేది శారీ చూసుకుంటే చాలా బాగుంది అండ్ విత్ బ్లౌజ్ అనమాట ఇది కొంగు వచ్చి ఎల్లో ఇట్లా వచ్చింది శారీ చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా అండ్ ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా సో ఇక్కడ వీరైతే పట్టుకుంటున్నాము వాడు చూడండి పట్టుకోరా నోరు తెరవురా అంటే గాలి పోతుంది నోట్లోకి అని అంటున్నాడు అందరం ఇంకా ఆవిరి పట్టేసుకున్నాం అనమాట రోజు ఇలాగా ఒక 2 times 3 times అయితే ఆవిరైతే పట్టించుకుంటున్నాము మీరు కూడా అలాగే పట్టించుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చికెన్ పెప్పర్ చికెన్ అనేది వదిన అనేది చేస్తుంది ఇక్కడ చికెన్ అనేది 2-3 times బాగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకుంటే మనకి స్మెల్ అనేది ఉండదన్నమాట అండ్ సూపర్గా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి అయితే ట్రై చేయని వండరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు దీంట్లో పసుపు వేసింది అలాగే ఫస్ట్ ఇంకా సాల్ట్ అనేది ఇప్పుడే వేసేయాలి మళ్ళీ మళ్ళీ మనం సాల్ట్ అనేది వేయమన్నమాట ఇది ఇప్పుడే వేసేసి మనం బాగా నానపెట్టాలి మిక్స్ చేసేసుకొని బాగా నానపెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి కర్రీకి ఎంత సరిపోతుందో అంత అందాజుగా తీసేసుకొని మనము పసుపు అలాగే కొద్దిగా ఒక 2 spoons సాల్ట్ అని వేసేసి బాగా ఒక 1/2 hour 10 minutes వరకు 15 minutes వరకు నానేసింది బాగా నానిపోయిందన్నమాట నానిపోయిన తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఒక 2 spoons అనేది ఆయిల్ వేసిందనమాట ఇంకా ఈ ఆయిల్లో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది దీంట్లో వేసేసింది దీంట్లో ఇంకా వాటర్ కానీ మసాలా కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్ అసలుకి ఈ చికెన్లో ఉండే వాటర్తోనే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అండ్ ఎమ్మీ టేస్ట్గా ఉంది వంట రాని వాళ్ళు కూడా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకైతే ఇలా చేయడమైతే రాదు సో నేను కూడా ఈసారి ఇలాగే ట్రై చేస్తాను అన్నీ వేసేసిన తర్వాత ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి ఇది పెప్పర్ చికెన్ సూపర్ అండ్ ఎమ్మీ టేస్ట్ ఉంది ఇట్లాంటి కడాయిలో చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట హోటల్ స్టైల్లో మనకి రెస్టారెంట్ స్టైల్లో డాబాలో ఎలా వస్తుందో సేమ్ అదే టేస్ట్ అనేది వస్తుంది కాకపోతే కొంచెం ఇది టైం టేకింగ్ అవుతుంది చూడండి మనకు వాటర్ అంతా బయటకు వచ్చింది చికెన్లో ఉండే వాటర్ అంతా మనకి ఇలా బయటకు వస్తుంది అలా బయటకు వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాము ఒక 2 spoons అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేవరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయకూడదు ఇప్పుడు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనకి చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి మనకు వాటర్ అనేది ఇంకా ఎక్కువైపోయింది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా వేసినాక చూడండి వాటర్ అనేది వాటర్ అంతా మనకి ఇంకిపోవాలి చూడండి ఎంత వాటర్ అనేది వస్తుంది మనం వాటర్ అంటూ ఏమీ వేయలేదు ఓన్లీ ఉప్పు పసుపు వేసి నానబెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఆయిల్లో ఈ నానబెట్టుకున్న చికెన్ వేసాము అంతే కొంచెం బాగా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాము అంతా ఆవిరికి కొద్దిగా అది బాగా ఆవిరైపోతుంది అన్నమాట మనకి వాటర్ అనేది అప్పుడు మనము కారం అనేది వేసుకోవాలి మీ దగ్గర మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము హోమ్ మేడ్ కారం కదా కారం ఎక్కువ ఉంటుందని చెప్పి కారం అనేది కొద్దిగా 1 spoon వేసాము అలాగే ఒక 1/2 spoon అనేది ధనియాల పొడి వేసాము సూపర్ అండ్ ఎమ్మీ టేస్ట్ ఉంది అలాగే ఒక 1 spoon అనేది 1 spoon కన్నా కొద్దిగా 1/2 అనేది గరం మసాలా వేసాము మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు చూడండి మనం ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయినాక కారము ధనియాల పొడి
అలాగే గరం మసాలా అనేది వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట హై టు మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు పెప్పర్ పౌడర్ అనేది వేస్తున్నామన్నమాట. మేము ఇక్కడ 1 స్పూన్ అనేది పెప్పర్ వేసాము. చాలా ఘాటుగా అండ్ స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లో మనం ఏమి ఇంకా గరం మసాలా కానీ ఇంకా ఏం అంటూ ఏమి మసాలాస్ ఇంకా వేరేవి ఏమి మిక్స్ చేయలేదు. ఓన్లీ మనము వేసింది కారము, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసాము, పెప్పర్ వేసాము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకు అంత బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఆయిల్ కూడా దీనికి ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చాలా ఎమ్మిట్ చూడండి. బాగా కలుపుతూ ఉంటే మనకి ఈలాగా వస్తుంది అన్నమాట కలర్ అనేది. ఇంకా నిమ్మకాయ స్వీట్ చేయాలి. నిమ్మకాయ పిండి వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా కొత్తిమీరతో మనము ఇంకా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. సూపర్ అండ్ ఎమ్మి టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సూపర్గా ఉందన్నమాట. అసలు పెప్పర్ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంది. ఇలాగ ఇలాంటి బండల్లో చేసుకున్నామంటే మనకి బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. మామూలు నాన్ స్టిక్లో చేసుకున్నామంటే మనకి ఇలా రాదన్నమాట స్ట్రక్చర్ అనేది. ఇలాంటి పెద్ద కడాయిలో మనం చేసుకున్నామంటే మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది, అలాగే ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా మనకి ఎంత బాగా డాబాస్లో అలాగే రెస్టారెంట్లో మనకి ఎలా వస్తుందో ఆ విధంగా ఫ్రై అయిపోయింది. దీంట్లో మన ఎక్స్ట్రా మనం వాటర్ అంటూ కూడా ఏమీ యూజ్ చేయలేదు, అలాగే కొబ్బరి కానీ ఏమి కానీ వేయలేదు. చూడండి సూపర్గా ఎమ్మి టేస్ట్గా ఈజీగా అయిపోయింది కదా మనం ఇది. కాకపోతే కొద్దిగా టైం టేకింగ్ అవుతుంది. ఓపికగా చేసుకున్నామంటే ఈ పెప్పర్ చికెన్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకుంటారు పెప్పర్ చికెన్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా టేస్టీగా వచ్చిందనమాట. అసలుకి ఎంత బాగుందో, అసలుకి చాలా బాగా ఉందన్నమాట ఫ్రెండ్స్. దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చారా వచ్చింటే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫర్దర్గా నా వీడియోస్ అనేది మీరు వాచ్ చేయొచ్చు. నా వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాగ కొద్దిసేపు మనం ఇలా పెట్టేసి మరీ ఫ్రై చేయాలి. మనకి ఎంత బాగా ఫ్రై అయ్యిందంటే మనకి చికెన్ అనేది అంత టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తుంది. పైన ఏమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది అండ్ సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమి వేయలేదు కదా దీంట్లో మనం, సింపుల్ ఇంట్లో ఉండే వాటితోనే మనం వేసుకున్నాము అంతే. ఇంకా మనము దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఒక 5-2 మినిట్స్ బాగా మనము ఇలాగే బండలో పెట్టుకొని కడాయి ఉంటుంది కదా లావ్ కడాయిలో చేసుకున్నామంటే మనకి బాగా అవుతుందన్నమాట ఇది. అంతే ఇంకా మనము డిష్ అవుట్ చేసేసుకుందాము. చూడండి ఎంత ఎమ్మిగా కలర్ఫుల్గా ఉంది కదా. సూపర్ అండ్ ఎమ్మి టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది కదా. కలర్ చూస్తేనే టెంప్ట్ అయిపోవాలనిపిస్తుంది కదా. సింపుల్గా ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు చికెన్ తెచ్చుకోండి, చేసేసుకోండి. అలాగే ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలుకి చపాతీలో కానీ రోటీలో కానీ మనకి చాలా బాగా టేస్ట్ ఉంటుందన్నమాట ఇది. చూపిస్తాను చూడండి, పీస్ అనేది పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిందన్నమాట ఇది. చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది అండ్ అలాగే ఉడికింది కూడా. అంతే ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫలూదా చేశాను అనమాట. నేను మా పిల్లలు అప్పుడే చెప్పారనమాట వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అత నాకు చేసి పెట్టాలి అని. సో ఇంకా అమ్మ అయితే ఇక్కడ వీళ్ళకి కస్టర్డ్ అయితే చేసేసింది, తనే చేస్తానన్నది. సో తనే చేస్తానన్నది కదా అని తనకే ఎలా చేయాలనేది నేను చూపించాను. కస్టర్డ్ ఒకటి చేసి ఇచ్చేసాము, అలాగే తను సూపర్గా చేసింది తను అనేది. ఇంకా చికెన్ చేసేసాము, అలాగే కస్టర్డ్ కూడా చేసేసాము, ఫలూదా కస్టర్డ్ అనేది డ్రింక్. చూడండి తను అన్నీ ఇట్లా కట్ చేసి వాళ్ళ డాడీ ఇస్తే అన్నీ తను గ్లాసులలో ఇలా ఫిల్ చేస్తుంది అనమాట. ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అన్నం తిన్నాక మేము ఇంకా ఇలాగా తినేసామన్నమాట. సూపర్ అండ్ ఎమ్మి టేస్ట్ ఉంది. ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఫుల్ హడావిడి హడావిడిగా ఉంది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళు వచ్చారు, నేను వాళ్ళని చూసి దాదాపు ఒక 7 మంత్స్ అవుతుందన్నమాట మా అన్నయ్య వాళ్ళని చూడకుండా. జనవరిలో వచ్చి పోయిందే, మరి ఇప్పుడు డాడీకి చాలా బాగలేదు అనమాట. సో డాడీని చూడడాని కోసం అని చెప్పి వీళ్ళు వచ్చారు. నాకన్నా తను డెకరేషన్ చూడండి ఎంత బాగా వేస్తుంది. ఈ రెసిపీ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్. ఎవరికన్నా
లేదని అంటే చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఇంకా మధ్యాహ్నం పెప్పర్ చికెన్తో తినేసాము అండ్ సూపర్ ఎమ్మి టేస్ట్ ఉంది అన్నమాట. ఇంకా ఇది మళ్ళీ ఇది 2 డేస్ బ్లాగ్ అనమాట. ఈ ఫలుదా అనేది ఇంకో రోజుది. అండ్ ఈవినింగ్ చూస్తే కొద్దిగా పిండిందని చెప్పి అమ్మ పునుగులు అయితే వేసింది. అలాగే నేను గోబీ చేశాను అనమాట పిల్లలకి. గోబీ కూడా కొద్దిగా గోబీ చేశాను. పిండి అనేది కొద్దిగా ఉండింది అనమాట పునుగులని. వాడు తింటున్నాడు వీడు మా అన్న కొడుకు. బాగుందా అంటే బాగుందని చూపిస్తున్నాడు మా మమ్మీ. ఏంటి అంటుంది నన్ను. ఎలా ఉంది అంటే బాగుంది అంటే నాకు వద్దది నేను గోబీ తింటాను అన్నది. అండ్ ఇంకా వాళ్ళకి గోబీ కూడా చేసి ఇచ్చేసాను. వాడు 2 తెచ్చుకున్నాడు తినేసాడు అనమాట ఇంకా గోబీ తినాలా కదా అని. అంతే ఫ్రెండ్స్, ఇది గోబీ చేసి ఇచ్చాను అనమాట. ఆయన గోబీ తింటున్నాడు. ఆయన అన్న ట్యాప్ తెచ్చాడు. ఆయన ట్యాప్ చూస్తున్నాడు అనమాట అన్న వదిన. మేమైతే గోబీ తినేసాము. అంతే ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇది ముందుకు రావాల్సింది వెనకాలకి వచ్చింది ఫ్రెండ్స్. ఈ క్లిప్ అనేది వాడు చికెన్ చూడండి చేసిన తర్వాత సూపర్ ఎమ్మి టేస్ట్ ఉందని చెప్తున్నాడు. మా మమ్మీ కూడా సూపర్గా ఉంది అనేది వేడిగా ఉంది అని చెప్తుంది అనమాట. నోట్లో పెట్టుకుంది వేడిగా ఆసమ్ అని అని చెప్తుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను మధ్యాహ్నం అయితే పడుకున్నాను అనమాట. పడుకున్నాక వచ్చినప్పటి నుంచి మెహందీ పెడతా అనేది సరే పెట్టు అన్నాను. పడుకొని ఉంటే ఇలాగా చేయి తీసుకొని మొత్తం చేతికంతా ఇలా పెట్టేసింది మెహందీ అనేది. చాలా ఎర్రగా పండింది అనమాట. చూడండి ఎలా పెట్టిందో, బాగా పెట్టింది. సెల్లో చూసి పెట్టింది అనమాట. ఇంకా నా హ్యాండ్ చూసే ఇలా ఎర్రగా పండింది అనమాట. మధ్యాహ్నం పెట్టింది, ఇంకా మార్నింగ్ ఇంకా వాష్ చేసుకున్నాను నేను. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్న బ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.